यम ब्रह्मा वरुणेन्द्र रुद्र मरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैस्साङ्गपदक्रमोपनिषदै गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। जटिलो मुंडी लुंचित केशः काशायांबर बहुकृत वेशः जटिलो मुंडी लुंचित केशः काशायांबर बहुकृत वेशः पश्यन्नपि च न पश्यति मूढो युदरनिमित्तं बहुकृत वेशः पश्यन्नपि च न पश्यति मूढो युदरनिमित्तं बहुकृत वेशः भज गोविंदं भज गोविंदं गोविंदं भज मूढमते। దివ్యాత్మస్వరూపులారా, ఆధునిక మానవుడు తన జీవనం సాగించటం కోసం ఎన్నో ఇబ్బందులు పడుతున్నాడు. కోరికల సుడిగుండంలో చిక్కి వాటిని సాధించుకోవటం కోసం అవసరమైతే వక్ర మార్గాలు తొక్కుతున్నాడు. నాగరికత పేరుతో మనిషిని వెంటాడుతున్న కోరికల పిశాచి అవసరమైతే ఎదుటి వారిని ఏ మేరకైనా సరే మోసగించి నీ కోరిక తీర్చుకోమంటుంది. ఈ క్రమంలో పుట్టుకొచ్చిన వారే కపట వేషధారులు. కొందరు కపట సన్యాసులు సన్యాసం ముసుగులో ఆధ్యాత్మికత పేరుతో గడ్డాలు పెంచి తలను బోడి చేయించుకుని మెడలో పెద్ద పెద్ద మాలలను ధరిస్తూ విలాసవంతమైన ఆశ్రమాదులు ఏర్పాటు చేసుకొని ఆస్తులను ప్రోగు చేసి అధికార ప్రాపకం కోసం వెంపర్లాడటం, సన్యాసాశ్రమ వ్యవస్థనే భ్రష్టు పట్టించడం మనం వింటున్నాం, చూస్తున్నాం. దైవానుగ్రహం పొందాలంటే నిజంగా కాషాయాలు కట్టాలా, జుట్టు గడ్డాలు పెంచాలా, మాలలు ధరించాలా, విభూతి పూతల అవసరమా? ఆలోచించండి. భగవంతునికి భక్తునికి గల సంబంధం శారీరకమా మానసికమా? ఖచ్చితంగా మానసికమే అని నిరూపించిన నిజమైన మార్గదర్శకులెందరో ఉన్నారు. భగవాన్ రమణ మహర్షి 16 సంవత్సరాల వయసులోనే ఇల్లు వాకిలి వదిలి సత్యాన్వేషకుడై అరుణాచలం చేరి తన ఒంటిపైనున్న చొక్కాను చించి కౌపీనంగా ధరించి తీవ్ర తపో సమాధిలో మునిగి మనకు మార్గదర్శకులు, పూజనీయులు కాలేదా? వేమన వంటి మహనీయులు సైతం తీవ్ర వైరాగ్యంతో శరీరాలకు వేషాల అవసరం ఏమాత్రం లేదని మనకు తెలియజేయలేదా? అత్యంత ఉన్నతమైన నూతన ఆధ్యాత్మిక మార్గానికి శ్రీకారం చుట్టి మానవుని ఆధ్యాత్మిక సాధనను నూతన మార్గంలో పరుగులెట్టించిన ఆది పరబ్రహ్మస్వరూపులు మాస్టర్ సివివి ఏ వేషం ధరించారు? పాడుబడ్డ మసీదులో
భిక్షాటనతో జీవితం గడిపిన షిరడీ సాయి మనకు మార్గదర్శకులు కారా. పుట్టపర్తి నుండి ప్రపంచాన్ని పాలించిన అవతారమూర్తి సత్యసాయి ఎప్పుడూ ఎంత శుభ్రంగా స్వచ్ఛంగా చిరునవ్వులు చిందిస్తూ ఉండేవారు. కనుక గడ్డాలు మీసాలు కాషాయాలు ఉదర పోషణార్థం బహుకృత వేషమన్నట్లు పొట్టకూటికి లోకాన్ని భ్రమింపజేయటానికి పనికొస్తాయేమో కానీ పరమాత్మను చేరడానికి జ్ఞానం కలగడానికి ఆత్మసాక్షాత్కారానికి అణుమాత్రం పనికిరావని గ్రహించండి. అయినా తలలు బోడులైనంత మాత్రాన తలపులు బోడులవునా అన్న నానుడి భగవంతుని తెలుసుకోవటానికి కలుసుకోవటానికి నిష్కలంకమైన మనసే ప్రధానంగాని శరీరం దానికి వేసే వేషం కావని తెలియజేస్తున్నది. కనుక అట్టి కపట వేషధారులను చూసి మోసపోవద్దని ఆదిశంకరుల బోధ. సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రీం కరణే నహి నహి రక్షతి డుక్రీం కరణే స్వస్తి.